హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పేటీఎం కంపెనీ నుండి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకునే విధంగా 10+2 క్వాలిఫికేషన్తో చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయాలి. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లై ఫీ కానీ లేదు. జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. సో మనకి పేటీఎం కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ప్రొడక్ట్ అనలిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఇనీషియల్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇంటర్న్ రీఛార్జెస్ అండ్ యూటిలిటీస్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇనీషియల్గా మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఇక్కడ 22,000 రూపీస్ అయితే మీకు స్టైఫండ్ రూపంలో అయితే పే చేస్తారు. వన్స్ మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం జాబ్ ఇస్తారు కదా, అప్పుడు మీకు అరౌండ్ ఒక 45,000 రూపీస్ వరకు మీరు సాలరీస్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లై ఫీ కానీ లేదు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్న్ కాబట్టి ఇనీషియల్గా మీకు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఉంటుంది. అలాగే హైబ్రిడ్ మోడల్ కాబట్టి హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, రీఛార్జెస్ అండ్ యూటిలిటీస్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా అయితే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ జాబ్ టైటిల్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ అనలిస్ట్ అని చెప్పేసి క్లియర్ అయితే ఇచ్చారన్నమాట. సో దీనికి సంబంధించి ఇంటర్న్ రీఛార్జెస్ అండ్ యూటిలిటీస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి మనకి జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేటీఎం గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ యొక్క పేటీఎం కంపెనీ అనేది ఇండియాలోనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. పేటీఎం ఈజ్ ఇండియాస్ లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ దట్ ఆఫర్స్ ఫుల్ స్టాక్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ టు కన్స్యూమర్స్, ఆఫ్లైన్ మర్చెంట్స్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మనం ప్రతిరోజు కూడా మనం డే టు డే లైఫ్లో చూస్తూనే ఉంటాం, ఏ షాప్కి వెళ్ళినా కూడా పేటీఎంకి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించి కొన్ని సౌండ్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా, లేదంటే ఏదైనా పెట్రోల్ బంక్కి వెళ్ళినా కూడా మనకి సో అక్కడ స్వైప్ మిషన్స్ ఉంటాయి. సో అటువంటి వాటిలో పేటీఎం అనేది నెంబర్ వన్లో అయితే ఉంది. దేశవ్యాప్తంగానే మనకి పేటీఎం అనేది నెంబర్ వన్లో ఉందన్నమాట. కానీ చాలా మందికి డౌట్ వస్తుంది, ఈ మధ్యకాలంలో మనకి పేటీఎం సంబంధించినటువంటి పేమెంట్స్ బ్యాంక్ అనేది బ్యాన్ చేశారు కదా, మరి దాంట్లో జాబ్స్ ఏంటని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే మనకి బ్యాన్ చేసింది ఏంటంటే పేటీఎంకి సంబంధించి వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్ని అయితే బ్యాన్ చేశారు. కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళైతే బ్యాన్ చేయలేదండి, గమనించాలి. సో దాని డిపార్ట్మెంట్లో మనం వర్క్ అనేది చేయడానికి ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి హ్యాపీగా మీరైతే వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, ద కంపెనీ ఈజ్ ఆన్ ఏ మిలియన్ టు బ్రింగ్ 500 మిలియన్ ఇండియన్స్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఎకానమీ త్రూ పేమెంట్స్, కామర్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేసి ఇచ్చారు. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్తున్నారన్నమాట. సో బ్యాంకింగ్ రిలేటెడ్గా, ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. దాని గురించి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. అలాగే మనకి జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్ విత్ ఇన్ ద ప్రొడక్ట్ టీమ్ హూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్, బేసిక్ అనాలిసిస్ అండ్ సపోర్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ అనలిస్ట్ టీమ్ అనేసి ఇచ్చారన్నమాట. వీళ్ళ యొక్క టీమ్తో పాటు మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది, డేటా ఎక్స్ట్రాక్షన్ చేయడానికి కానీ లేకపోతే బేసిక్ అనాలిసిస్ చేయడానికి కానీ సపోర్ట్ ఇవ్వడానికి కానీ. సో వీళ్ళ యొక్క ప్రొడక్ట్ అనలిస్ట్ టీమ్తో మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 10+2 కానీ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే బేసిక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అయితే మీకు కావాలి, దీంతోపాటు ఎక్సెల్ ఉంటుంది కదా, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దాంతోపాటు షుడ్ బి ఏబుల్ టు డూ కాంపిటేటివ్ అనాలిసిస్ని చేయడానికి మీకు క్యాపబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే రిపోర్ట్స్ని మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, షుడ్ బి ఏబుల్ టు ప్రజెంట్ బేసిక్ రిపోర్ట్స్ అనేది ఇచ్చారు. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో అడ్వాన్స్డ్గా కాకుండా జస్ట్ మనకి బేసిక్గా రిపోర్టింగ్ చేయడం అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి సో మీకు సెలెక్షన్లో ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లై ఫీ కానీ ఉండదు, డైరెక్ట్ మీకు సెలెక్షన్స్ అనేవి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి గైస్. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటారు
చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఓపెన్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వర్క్ చెప్పాను కదా, సో మీరు ప్రొడక్ట్ అనలిటిక్స్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. రీఛార్జెస్ గురించి, యూటిలిటీస్ గురించి, దానికి సంబంధించి డిస్కౌంట్ కూపన్స్ కానీ ప్రోమో కోడ్స్ కానీ మీరు ప్రిపేర్ చేసేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మీరు ఈ యొక్క కూపన్ కోడ్స్ అనేవి మీరు అయితే సో ప్రిపేర్ చేసి అందుబాటులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో వర్క్ చేయడానికి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేయొచ్చు. మీరు ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ లేదు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సో దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ చూసుకుంటే నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ మీరు లింక్ని ఓపెన్ చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి కనిపిస్తుంది. టాప్ సైడ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాటమ్ సైడ్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏది క్లిక్ చేసినా కూడా మనకైతే ఒక నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఒక ఫామ్ అయితే ఉంటుంది, ఆ ఫామ్ని అయితే ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫామ్ అయితే ఈ విధంగా కనబడుతుంది, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అనమాట. లైక్ ఎక్సెల్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ గురించి, పవర్ పాయింట్, వర్డ్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు స్కిల్స్లో అయితే మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి రెజ్యూమ్లో భాగంగా. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు రెజ్యూమ్ ఫార్మాట్ పెడతాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ అనేది చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి, దాంతోపాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, దాంతోపాటు కరెంట్ లొకేషన్ అండ్ కరెంట్ కంపెనీ నేమ్ అయితే మీరు ఖచ్చితంగా మెన్షన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నట్లయితే, లైక్ ఇక్కడ మనం చూడొచ్చు లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కానీ అదర్ వెబ్సైట్స్ కానీ ఏదన్నా మీకు సో యూఆర్ఎల్స్ ఉన్నట్లయితే సోషల్ మీడియా హ్యాండిల్స్, సో మీరు అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత కవర్ లెటర్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు కవర్ లెటర్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు, అది మనకి మ్యాండేటరీ అయితే కాదనమాట. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా పెట్టి మీరైతే కవర్ లెటర్ కూడా మీరైతే పెట్టచ్చు. పెట్టేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ప్రాపర్గా మీరైతే అప్లై చేయాలి. సో వన్స్ మనం ప్రాపర్గా అప్లై చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ చేస్తారు కదా, వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ విధంగా పాపప్ వస్తుంది. ఏమని వచ్చింది, అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా వస్తేనే మీరు ప్రాపర్గా అప్లై చేసినట్టు అర్థం. ఒకవేళ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ విధంగా రాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి. రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు సో అప్లికేషన్ అనేది ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి ప్రాపర్గా మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయినట్టు. నెక్స్ట్ మీకు ఏంటంటే అప్కమింగ్ మెయిల్ వస్తుంది అనమాట. లైక్ ఏంటంటే పేటిఎం కంపెనీ నుంచి మీరు సో ఆన్ సోన్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఫర్దర్గా రౌండ్ అయితే ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది, దాంట్లో మీరు క్వాలిఫై కావాలని చెప్పేసి ఒక మెయిల్ పంపిస్తారు. సో దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో బేసిక్గా మీకు ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అన్ని కూడా రేస్ చేస్తారన్నమాట. సో మీరు తెలుగులో మాట్లాడడానికి కానీ సో ఉండదు. సో మీరు ప్రాపర్గా ఇంగ్లీష్ అనేది మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే లైక్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటి, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక ప్రాపర్గా దాని వరకు ఆన్సర్ చేయడానికి మీకు కొంచెం స్కిల్ ఉండాలి ఇంగ్లీష్లో మాట్లాడడానికి. దానికోసం మీరు ముందుగానే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మీకు ఎప్పుడైతే మెయిల్ వస్తుందో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి. అంటే నేను ఏ విధంగా మాట్లాడాలి ఏంటి ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసుకుని మీరైతే ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే థ్యాంక్ యూ.